अंदर की नमस्कार निन्ना जरिगिनटुवंटि संघटन एदैते उंदो रैतुलु तम ओक बाधलनि गाधलनि कष्टालनि कन्नीलनि एम्मेल्येकु चेप्पुकुंदामनि वच्चिंदि फार्मासिटीलो भूमुलु कोल्पोतुन्नाम మా బతుకులు మారాలి బాధలు తీరాలి కష్టాలు పోవాలి ఈ గ్రామాన్ని ఏ రకంగా ఖాళీ చేస్తామని ఎమ్మెల్యే గారిని అర్జీ పెట్టుకోవడానికి వెళ్తే తన అధికారం బలంతోటి మంచిరెడ్డి అంటే ముంచిరెడ్డిగా మారి రైతుల మీద దౌర్జన్యానికి పాల్పడి అక్రమ కేసులు పనాయించేటువంటి దౌర్భాగ్య పరిస్థితి నియోజకవర్గంలో ఉంది వారిని ఇంద్రలకు పోయి రాత్రి రెండు గంటల సమయంలో మూడు గంటల సమయంలో అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఏముంది అని నేను చాలా సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. వాళ్ళు రైతులు దొంగలు గారు దోపిడీదారులు గారు కూలికోర్లు గారు కష్టం చేసుకునే రైతులని అర్ధరాత్రి పేట గుంజుకొచ్చి ఇప్పటిదాకా ఎక్కడో చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఉంది అని ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. తెలంగాణ రాష్ట్రం వస్తే ధర్నాలుండయి, ర్యాలీలుండయి, రాస్తారోకోలుండయి, బంద్లుండయి, బైకాట్లుండయి, నిరసనలే ఉండయి. సమస్య జరగకముందే నిరసనలు తెలకపోకముందే మేము సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేస్తానన్న మంచిరెడ్డి గారు ఇవాళ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ ప్రభుత్వం అధికారంలోకి ఉంది, రైతుల దగ్గరకు వచ్చి ఎందుకు అడగట్లేదని చాలా సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. గత బతుకమ్మ పండుగకు కేసీఆర్ కూతురు ఓడిపోతే కూతురు బాధల ఉందని ఈ బతుకమ్మ వరకు ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చాడు ఎంపీ ఓడిపోతే. మరి వాళ్ళ రైతులు బతుకమ్మ పండుగ చేసుకోవాల్సినటువంటి రైతుల భూములు కొంచుకుంటుంటే వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారో, ఇవాళ వాళ్ళు నిరసన చేసే హక్కు లేదా అని చాలా సూటిగా అడుగుతున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి, ఇంటికో ఉద్యోగం వద్దని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు నీవు అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది, ఇవాళ లక్ష మంది పదవీ విరమణ చేసిండ్రు, ఈ 6 సంవత్సరాలలో 29,128 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చినావు, ఇవాళ ఇంటింటికి ఉద్యోగాలు ఎప్పుడిస్తావు? ఇవాళ ఒకవైపు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇవాళ ఉపాధి అంతో ఇంతో వ్యవసాయం చేసుకునే రైతుల భూములు గుంచుకుంటే మన్నడ వరకు కొడుకులు నిరుద్యోగులు, ఇవాళ తండ్రులు కూడా నిరుద్యోగులను చేసి ఉపాధి తండ్రులకు కూడా దూరం చేస్తే ఈ కుటుంబాలు ఏ రకంగా బతుకుతాయని చాలా సూటిగా అడుగుతున్నా. ఇవాళ ఫార్మసీకి వస్తే ఇవాళ మంచిరెడ్డి గారి స్టేట్మెంట్ చూశాను, 600 అయినా ఫార్మా ఆగది అని చెప్తున్నావు, కానీ ఇంకా 4 సంవత్సరాల తర్వాత ఇంకా ఎలక్షన్లు ఉన్నాయి, అప్పుడు రైతులకు ఏం చేయాలో కూడా చాలా స్పష్టంగా తెలుసు అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఇవాళ 600 అయినా ఆగాయి అనేటువంటి మాట మానుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇవాళ దోపిడీలో మించిపోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచించండి. ఇవాళ గతంలో ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు కూడా రైతులకు భూములు ఇచ్చినాయి, దళితులకు భూములు ఇచ్చినాయి, ఆ పెద్దమ్మ చెప్పినట్టు ఇండ్లు ఇచ్చినాయి, గతంలో భూములు ఇచ్చినాయి. కాంగ్రెస్ గాని తెలుగుదేశం గాని గతంలో ఇండ్లు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూములు గుంజుకుంటుండ్రు. ఇవాళ 3 లక్షల మంది అయ్యా కేసీఆర్ అధికారులకు రాగానే చెప్పాడు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. ఈ రాష్ట్రంలో 3 లక్షల మంది భూమి లేని దళితులు ఉన్నారు, వాళ్ళకు 9 లక్షల ఎకరాలు కావాలి, ఎకరం 2 ఎకరాలు ఉన్న వారికి మరో 1 లక్ష ఎకరాలు కావాలి. ఈ రాష్ట్రంలో మొత్తం 10 లక్షల ఎకరాలు దళితులకు భూములు పంచాలి, కానీ ఇవాళ ఇప్పటివరకలా 5% కూడా దళితులకు భూములు ఇయ్యలే. కానీ ఇవాళ పరిశ్రమల పేరుతోటి, ఇవాళ ఇండస్ట్రీల పేరుతోటి దళితుల భూములు కూడా లాక్కుంటున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం. ఇవాళ గతంలో ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన భూములను గుంజుకుంటుండ్రు, పట్టా భూములను గుంజుకుంటుండ్రు, అనేక రకాలుగా భూములు గుంజుకుంటుండ్రు. ఇవాళ పారిశ్రామిక వాడొస్తుంది, ఫార్మాసిటీ వస్తుందని చెప్పి, ఉద్యోగాలు వస్తాయని చెప్పినటువంటి ఓ ఎమ్మెల్యే గారు ఇవాళ ఇక్కడ అనేక పరిశ్రమలు కూడా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ వచ్చింది, మరి ఇవాళ 8 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించిండ్రు, ఆ ప్రాజెక్ట్ సంగతి నువ్వు చెప్పగలుగుతావా అని చూటిగా ఇవాళ ముఖ్యమంత్రి గారు గాని ఎమ్మెల్యే గారిని అడగడం జరుగుతుంది. ఇవాళ ఈ రకంగా ఉంటే రైతులు ఆందోళన చేస్తుంటే రైతుల గురించి విస్మరిస్తున్నటువంటి ప్రభుత్వం ఉంది. ఇవాళ దాదాపు 22 లక్షల మందికి రాష్ట్రంలో ఇళ్లు లేవు, ఇవాళ 6 సంవత్సరాలు కేవలం 38,000 ఇళ్లు మాత్రమే కట్టింది, ఇంకా పంచలేదు. ఇవాళ 22 లక్షల మందికి ఇల్లు కావాలంటే 800 సంవత్సరాలు పడుతుందో చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. ఇవాళ ఇండ్లు గుంజుకుంటున్నారు, భూములు గుంజుకుంటున్నారు, ఇవాళ ఏం మభ్య పెట్టేటువంటి ప్రభుత్వం రైతుల మీద దాడులు చేసేటువంటి పరిస్థితులు ఉంది, అందుకనే సాగుకు యోగ్యమైనటువంటి భూములు తీసుకునేటువంటి పరిస్థితి ఎందుకుంది అని వెంటనే మీరు క్షమాపణ చెప్పాలి రైతులకు. ఇవాళ రైతుల నుంచి భూములు తీసుకునేదానికి విరమణ పాడాలని అడుగుతున్నాం. అవతల నీకు కావాల్సింటే
మైవం రామేశ్వరరావు పక్కనే ఉన్నాడు, లక్షలాది వేలాది ఎకరాలు ఉన్నది, రామేశ్వరరావు భూమిని తీసుకోండి, టూ లేట్ ఎంపీడవా. అందుకనే ఇవాళ ఆ రాష్ట్రంలో యువరాజు ఎట్లున్నాడో కేటీఆర్ ఈ కొడుకు ఎమ్మెల్యే కూడా ఒక యువరాజు ఉన్నాడు, ఆయన కూడా ఏమేం చేస్తాడో మీ అందరికి కూడా తెలుసు. అందుకనే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేయడానికి ఆస్కారం ఉంది. ఈ ప్రాంతంలోకి వస్తాం, ప్రజల పక్షాన ఉంటాం, ప్రజా పోరాటాలు చేస్తాం. మంత్రిరెడ్డి గారు స్పష్టత ఇవ్వండి, ఈ నియోజకవర్గానికి గతంలో వచ్చినటువంటి కంపెనీలు ఎన్ని, ఇవాళ ఆ కంపెనీలో వచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్నో స్పష్టతనివ్వండి. ఫార్మాసిటీ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నావు, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ అయికుంటే భర్తీ చేయని అసమర్థ ప్రభుత్వం నీది కాదా అని అడుగుతున్నా. ఇంటింటికి ఇవాళ నిరుద్యోగినాడు, నిరుద్యోగులను భర్తీ చేస్తావా అని అడుగుతున్నా. ఇవాళ భూములు పర్లు గొర్రెలు పందులు మందులు ఇవాళ బలిదానాల ద్వారా తెలంగాణ సాధించింది. పర్ల కోసమో గొర్రెల కోసమో శిల్పుస్మిత కట్టే శిల్ప చీరల కోసమో కాదు, ఇవాళ ప్రజలు పోరాటం చేసింది బతుకులు మారాలని. అందుకని రైతులు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం. మీ పోరాటానికి మేము అండగా ఉంటాం. ఇవాళ ప్రభుత్వం గనక చర్చలు జరపాలి రైతులతోటి. ఇవాళ ఇంటింటికి వివరాలు సేకరించినట్టు ప్రజాభిప్రాయం ఇంటింటికి పోయి అధికారులు చర్చించండి. వాళ్ళతో పోలీసులతోటో అధికారులతోటో మందపలంతో చర్చించొద్దని, ఈ పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని, వాళ్ళు పేషర్త్ గా వాళ్ళ మీద కేసులు ఉపసంహరించుకోవాలని, ఎమ్మెల్యే వారికి క్షమాపణ చెప్పాలని, ఇలా ప్రజలతోటి కూడా ప్రత్యక్షంగా చర్చలు జరపాలని ఇలా తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నారు.